సరే 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 అట్లాడు మాట్లాడు. మన పార్టీ అయినా మన పార్టీ పీవీ అందరి వాడు ఆయన అందరి వాడు కీర్తి శేషులు మాజీ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి గారు మన తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహావ్యక్తి కీర్తిశేషులు పివి నరసింహరావు గారికి జయంతి ఉత్సవ సందర్భంగా వారికి నా శ్రద్ధాంజలి నివాళులర్పిస్తున్నాను. మాన్యులు, పివి నరసింహరావు గారి గురించి భారతదేశ వ్యాప్తంగా వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క ఈ జాతి పట్ల వారికి ఉన్నటువంటి అంకితభావం, వారు వివిధ హోదాల్లో ప్రజలకు చేసినటువంటి సేవలు అందరికీ తెలిసినటువంటి మరవరాలు. అంతకంటే మిన్నగా భారతదేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, పరిపాలనని ముందుకు సాగించడంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, ఆ దశలో ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి అనుభవాన్ని రంగరించి అన్ని పార్టీల వారి నుండి ఆమోదయోగ్యంగా పరిపాలన సాగించడమే కాదు ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, ఆరాధ్యుడు. అదే సంస్కరణని ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కొనసాగించడమే కాదు ఆయనను మననం చేసుకుని ఆయనను స్మరిస్తూనే ఆర్థికపరమైనటువంటి సంస్కరణలతో పాటు ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేసిండో ఆయన స్ఫూర్తి, ఆ స్ఫూర్తితోటే ఇవాళ వాజ్పేయి కానీ, ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కానీ మాటలతోటి కాకుండా ఆ పరిస్థితుల్ని, అదే స్ఫూర్తిని ముందుకు సాగుతున్నటువంటి విషయం దేశ ప్రజలందరికీ లేక మేధావులందరికీ అర్థం. అందుకని ఆయన ఈ జాతికి చేసిన సేవలకు మన తెలుగు బిడ్డగా మనందరికీ గర్వకారణం. అందుకు ఆయన జయంతి ఉత్సవాలను కానీ లేక వర్ధంతి ఉత్సవాలను కానీ కేక ఉత్సవం కొరకు కాదు, ఆయన చేసినటువంటి సేవలను ప్రజలకు తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని వచ్చేటువంటి తరువాత గమనిస్తూ తెలుగు ప్రజల యొక్క దినచరిత్రను చాటి చెప్పడానికి ఈ ఉత్సవాలని చెప్పి మనం గమనించాలి. అందుకు విధిగా యూత్, యువతరం, అందులో రాజకీయ వాళ్ళు, మేధావులు అనేక మంది పాల్గొని ఈ దినచరిత్రని భారతదేశానికి చాటి చెప్పే విధంగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందుకు మేము గమనించినటువంటి వారితో నాకు ప్రత్యక్ష సంబంధం, పరోక్ష మొదట పరోక్ష సంబంధంగానే నన్ను ఆయన ప్రేమించి ఆ తర్వాత ఆదరించినటువంటి ఒక వ్యక్తి. ఆయనతో ఉన్న సంబంధాన్ని మర్చిపోలేను. ఆయన ఎలక్షన్లో పాల్గొనటమే కాదు, నేను ఆయన ప్రధానమంత్రిగా, నేను ఈ రాష్ట్ర మంత్రిగా ఇద్దరం అనేక ఎన్నికల సభల్లో పాల్గొనేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నేను గర్విస్తున్నాను, అందుకు సంతోషిస్తున్నాను. ఆ స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పి సెలవు. బాగా నడుస్తుంది.